పక్కా వస్తాడు. ఎవరు? ఎమ్ల వీరేశం అన్న పక్కా వస్తాడు. కాంగ్రెస్ పార్టీ. అవును మేడం. ఎందుకో తెలంగాణలో బాగా తెలంగాణ అంటే ఫస్ట్ సార్ చెప్పిరు, న్యాయంగా చెప్పిరు, కానీ లాస్ట్ కోసం అన్యాయం చేసేసింది. ఎమ్ల వీరేశం అన్న ఏది ఉన్నా కూడా మాట కరెక్ట్, పని కరెక్ట్. ఒకరు చెప్తే కాదు, ఆయన ఏది చెప్తే అది రైట్. పేదలను కూడా రూపాయి 10 రూపాయలు చెప్పిన కూడా సాయం చేసింది అన్న. చచ్చిపోయిన కూడా సాయం చేసి రూపాయలు లేని కూడా ఇంటికి వస్తే అన్న అంటే రా తమ్మి అని కూర్చోబెట్టి మాట్లాడు. ఏదన్నా ప్రాంప్ట్గా మాట్లాడాలి. ఒక అన్నం ఐదేళ్ళతో అన్నం తిన్నట్టుగా మాట్లాడాలన్న. మనిషి లేనప్పుడు ఒక తీరుగా, మనిషి ఉన్నప్పుడు ఒక తీరుగా మాట్లాడకూడదు. డెవలప్మెంట్ జరగలేదు మేడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే డబ్బు ఉండవండి, పేదోడిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వలేదు మేడం. కనీసం పైకాన్ని బాత్రూమ్ ఇస్తాను 3 లక్షలు రూపాయలు లేదండి. ఒకటి రోడ్డు మీద పడుకొని ఆటో వేసుకొని కనీసం 500 కూడా వచ్చే రోజు లేదు మేడం. అన్న అంటే ఆ రాత మీద ఉన్న మాట్లాడుతూ పంచాయతీ కూడా వచ్చి మాట్లాడుకుంటాడు. వీరేశం అన్న, వీరేశం ఎందుకని ఆయన అన్నిటికీ మంచి పనులు చేసిండు. ఇప్పుడు ఈ కేసీఆర్ గెలిచి ఏం చేసిండు? పేదోళ్ళకి ఏమైనా ఇచ్చిండు? ఏమైనా ఉన్నోళ్ళకి ఎక్కడ భూమి ఉన్నోళ్ళకు రైతు బంధు అదని ఇదని ఉన్నోళ్ళకే ఇచ్చిండు. కానీ లేనోళ్ళకి పేదోళ్ళకి దరిద్రులకు ఏమి ఇచ్చిండు? ఎందుకు గెలిపియాలి ఆయనని? కేసీఆర్ మళ్ళీ వస్తారా? వస్తారా? చేస్తే వస్తుంది. ఎందుకంటే చాలా సేవ చేసింది మేడం ఆయన. మామూలు విషయాలు కాదు, ఆయన చేసిన సేవ సేవకే ఇస్తాం ఓట్లు. మీ మామూలుగా వ్యక్తిగతం ఆయన ఒక ఆయన సంకల్పం చాలా గొప్పది. కరోనాలో సేవ చేసిండు, ఎవరికి ఆపదున్నా చేసిండు, అన్నా అంటే నేనున్నా అని చాలా చేసిండు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. వస్తున్నాడు ఇక్కడికి? ఇట్లా ఫోన్ చేయగానే వస్తాడు అన్న. మాకు యాపందని వస్తాడు, హెల్ప్ చేసుకుంటాడు. మొన్న కూడా రీసెంట్లీ మా దోస్తు గారు అమ్మ చనిపోతే వచ్చి ఒక యాభై ఇచ్చిపోయాడు అన్న. ఏం లేదు, వాళ్ళకి దిన కార్యక్రమాలు కూడా చేసిపోయాడు. అలాంటి గొప్ప వ్యక్తికి వేయకుంటే వేరే వాళ్ళకి వేసుకుంటే మీ ఈ నాయకులు వేయకరం రెండు కూడా వేస్ట్. చాలా గొప్ప వ్యక్తి వీరేశం అన్న. గెలుస్తాడు ఎందుకు వస్తాడు అనుకుంటారా? అతనే అతను చేసే కొన్ని మంచి పనులు కరోనా టైంలో అనేది చాలా చేసింది కాబట్టి అందువల్ల కొద్దిగా ఆయనకు నేమ్ ఉంది ఎక్కడెక్కడ. ఎవరికి వేసావు ఈసారి నీ ఓటు? వీరేశం చేస్తావు. ఎందుకు వేస్తావు? మా కానీ సాయాలు చేస్తున్నాను. ఏమిలా వీరేశం? ఎందుకు మంచి కూడా చేయబట్టి ఇంకైనా పిలిచినా వస్తారు అనే విధాలా అరుచుకుంటాడు. సాయం చేస్తుంటాడా? ఎవరు చచ్చిపోయినా వస్తారు, మంచిగా వాళ్ళకి సాయం చేస్తారు అన్ని విధాలు. అది ఇక్కడ బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసిస్తాం. బీఆర్ఎస్ మామూలుగా ఉంది, వస్తారు అప్పుడప్పుడు ప్రచారానికి వస్తారు. అంత పెద్దగా లేదు మన కాడ. ఓకే, మీ ఓటు అయితే మాత్రం మీరే. ఎవరు గెలుస్తారనుకుంటారు? ఎందుకని? ఎందుకంటే ఆయన మంచి చెడ్డలు అన్నీ చేసిండు. కరోనా టైంలో మొత్తం కష్టపడి ముందు నడిచి అన్ని కార్యక్రమాలు ఆయన చేసి ఇంటూరు పట్టించుకోకుండా ఆయన పట్టించుకుంది. వస్తాడు, ప్రతి కార్యానికి వస్తాడు. సావులకు కానీ పెళ్ళిలో కానీ అన్నిటి కానీ ముందే ఉంటాడు. అందాక ఒక 5000 మెజార్టీతో గెలవాలనుకుంటాను. కాంగ్రెస్ ఓటు అంటే పోయి సారే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అట కేసీఆర్ పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుందా? మమ్మల్ని కాస్తుండగా నెట్టి పడుతుండ మనకి పెడుతుండు. కానీ మరి అట్టి ఇచ్చేటోడు కూడా కావాలి కదా. 2000 ఇస్తుండు, 5 కిలో 6 కిలో ఇస్తుండు. ఆయన మీద ఉంది అభివానం అని నేను అన్న మొదలే అన్న మాట. పోతే ఏమంటుండంటే ఇద్దరి ముగ్గురు 10 నిమిషాలు కొట్టేది. 10 నిమిషాలు ఇద్దరు ముగ్గురు కొడుతుండు. కథం టైం అయిపోయింది అంటే
డబ్బులు అడుగుతురా? డబ్బులు అడుగుతురా అంటే అది ఇస్తేనే కదా మరి చేసేది. ఎన్నడో ఇచ్చిన వాళ్ళకి చేస్తుండు. ఇప్పుడు ఆరు నిమిషం తిరిగినా ఇక ఆశ దొరుకుతున్నా. ఎందుకంటే ఈసారి టీఆర్ఎస్లో చాలా అవినీతి పనులు ఎక్కువయ్యారు. అదే విధంగా 10 ఇయర్స్ ఎక్కువైతే ఎప్పుడైతే బీఆర్ఎస్కి ఇచ్చారో ఆల్మోస్ట్ అంతా అవినీతి పనులు ఎక్కువైపోయింది. దోపిడి, హత్యలు, హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేసారు. ఆల్మోస్ట్ వరల్డ్ ఇండియా వైజ్ చేస్తున్నారు. ఇండియా వైజ్ చేసి అది ఒక పార్టీకి ఉన్న ఒక వ్యతిరేకం ఇంకా తెలియపరచు ప్రజలకి. ప్రజలకు ఏంటంటే ఇప్పుడు ఇంకా తెలుస్తుంది, అవగాహన వస్తుంది. ఈ ఎలక్షన్లో కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తాను, మేము ఎట్లయినా కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తాం. అందులో ఒకటి కాంగ్రెస్ మంచి పథకాలు మంచిగా ఇస్తుంది. అట్లాగే నిరుద్యోగ యువతలు రీసెంట్ కానిస్టేబుల్ ఎస్ఐ రాసినాం, దాంట్లో మాకు కట్ ఆఫ్లో కొన్ని జాబులు కొన్ని వేల మంది పోయినాయి. ఆల్మోస్ట్ అక్కడ మాకు ఏం న్యాయం జరగలేదు. ఇక్కడ తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లకు ఎక్కువ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంతా ఏపీ వాళ్ళు, వాళ్ళకి అట్లా జాబ్లు ఇచ్చేసరి కల్లా మాకు చాలా నష్టం జరిగింది. కాబట్టి ఈసారి యువత అంతా కలిసి ఈసారి కంపల్సరీ కాంగ్రెస్ ని గెలిపిస్తాం. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తాను మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. 90% ఎవరు చెప్తలేరు. చెప్తాం, అడిగి చెప్పాలి. మీ ధర్మం అడిగి మా ధర్మం కూడా చెప్పాలి. మీరు అనుకుంటే చెప్పండి, అంతే మీ ఇష్టం. ఇప్పుడు కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో నుంచి వీళ్ళకు మారింది కదా. ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీరేశం గెలుస్తారు. మేము పాత మేము ఉన్నోళ్ళం కాంగ్రెస్ వాళ్ళం. ఈయనకి ఎందుకు వేస్తా అంటే ఇప్పుడు కరెక్ట్ ఆయనతో వీరేశం గెలుస్తాడు. ఊరి మీద మొత్తం అంతే లెక్క. ఉమ్మడి వీరేష్ అదే గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇక్కడ? ఉమ్మడి వీరేష్. ఉమ్మడి వీరేష్ ఇవ్వల వీరేష్ మాట్లాడతలేదు. గెలుస్తాను ఉమ్మల వీరేష్ అని గెలుస్తాను. ఒక నాయకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం వీరేశం అనుకుంది. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కానీ జనంలో కానీ జన నేతగా ఎదుగుతాడని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా నాయకులు అనేటోడు ఎంతసేపు ఉన్నా ఊళ్ళకి రావాలా, తెలుసుకోవాలా, ప్రజా సమస్య తెలుసుకొని ప్రజల గురించి తెలుసుకునే వాళ్ళని నాయకులు అంటారు. ఎవరు సామాన్యంగా వర్గాలు అంటారు, ఇవి అంటారు, అయ్యి అంటారు, ఏ వర్గాలు, వర్గము ఫలానా పార్టీ ఫలానా అనేసి ఏది ఆశించకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం చేసే వాళ్ళు నాయకులు అవుతారు. అది వీరేశం అన్న ఖచ్చితంగా వస్తారు.